ఇవాల్టి రోజుల్లో స్టార్డమ్ లెక్కలను అంచనా వేసేందుకు వసూళ్లే కొలమానంగా మారాయి ఎవరు ఎక్కువ వసూళ్లు పట్టుకొస్తే వాళ్లకే ఎక్కువ క్రేజ్ అని ఫిక్స్ అయిపోతున్నారు కమర్షియల్ యాంగిల్ పెరిగిపోయేసరికి ఇదే కరెక్ట్ అనే ఫీలింగ్ జనాల్లో కూడా వచ్చేస్తోంది రామ్ చరణ్ నటిస్తున్న రంగస్థలం నైన్టీన్ ఎయిటీ ఫైవ్ కి రీసెంట్గా శాటిలైట్ పూర్తయిందనే టాక్ వినిపిస్తోంది రిలీజ్కింకా దాదాపు ఐదు నెలల టైం ఉంది స్టార్ హీరోల సినిమాల బిజినెస్ ని ఇలాగే క్లోజ్ చేసేసుకుంటున్నారు ఇప్పుడో బడా ఛానల్ నుంచి సుకుమార్ డైరెక్షన్లో రూపొందుతున్న రంగస్థలానికి ఫ్యాన్సీ ఆఫర్ వచ్చిందట మాటామంతి అన్ని పూర్తయ్యేసరికి ఈ డీల్ పద్దెనిమిది కోట్ల దగ్గర ఆగిందని నిర్మాతలు ఈ ఫిగర్ కి ఓకే అనేసుకుని శాటిలైట్ హక్కులు అమ్మేసేందుకు ఫిక్స్ అయ్యారట ఈ వార్తలే కనుక నిజమైనట్లయితే చరణ్ ఓ భారీ రికార్డును సొంతం చేసుకున్నట్టే ఇప్పటి ట్రెండ్ ప్రకారం నాన్ బాహుబలి రికార్డ్ అనే లెక్కలలో రామ్ చరణ్ మూవీ సెకండ్ ప్లేస్ ను ఆక్రమించేస్తుండడం విశేషం ఇంతకీ ఫస్ట్ ప్లేస్ ఎవరిదో కాదు పవన్ కళ్యాణ్దే త్రివిక్రమ్ డైరెక్షన్లో పవన్ హీరోగా రూపొందుతున్న అజ్ఞాతవాసి ఇంకా అనౌన్స్ చేయలేదు ఈ సినిమాకి శాటిలైట్ ఇరవై ఒక్క కోట్ల రూపాయలు పలికిందని టాక్ ఆ తర్వాత ప్లేస్ను చెర్రి పట్టేశాడన్నమాట పవన్ తర్వాత ప్లేస్ ని రామ్ చరణ్ దక్కించుకోవడం మెగా ఫ్యాన్స్లు భలే హుషారు తెప్పించేస్తోంది